ఆ జిల్లాలోని అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారణంగా పెరుగుతున్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట। पार्टी आविर्भाव नुंची पनिचेस्तुन्न नेतलनु आ नियोजकवर्ग इंचार्ज टार्गेट चेस्तू अक्रम केसुलु बनायिंपचेसी वेधिस्तुंडडंतो तमकु न्यायं चेयालनि कार्यकर्तलु रोड्डेक्कुतुन्न परिस्थिति अक्कड एर्पडिंदि। इंतकी अंदर्नी कलुपुकोनि पोवाल्सिन इंचार्ज एंदुकला प्रवर्तिस्तुन्नारु असलु आ सेग्मेंट एदो मीरे चूडंडि। ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య వ్యవహారం సొంత పార్టీలోనే వివాదాస్పదంగా మారుతోంది। నియోజకవర్గంలోని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆయన తీరును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్నారు। కృష్ణ చైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు। 2019 సార్వత్రిక ఎన్నికలలో అద్దంకి వైసీపీ అభ్యర్థిగా బాచిన చెంచు గరటయ్య प्रत्यर्थि टीडीपी अभ्यर्थि गोट्टिपाटी रवि चेतिलो पराजयं पालय्यारु। आ तर्वात नियोजकवर्ग इंचार्जिगा अधिष्ठानं गरटय्य कुमारुडु बाचिन चैतन्यनु नियमिंचिंदि। कोंतकालानिकि आयन एपी शॉपनेट चैर्मन् गा मंत्रि बालिनेनी श्रीनिवासरेड्डी सहकारंतो नामिनेटेड पदवी चेपट्टारु। అద్దంకి నియోజకవర్గంలో ముందు నుంచి వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య తీరు వివాదాస్పదంగానే ఉందంటున్నారు। తాజాగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గానికి చెందిన జే పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం సర్పంచ్ వెంకటరత్నం మీడియా ముందుకు వచ్చి కృష్ణ చైతన్య వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు। ఇటీవలే ఒక ప్రాపర్టీ విషయంలో వివాదం వచ్చిందని వెంకటరత్నం అంటున్నారు। అప్పటి నుంచి తమను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడమే కాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। టీడీపీకి పట్టు ఉన్న తమ గ్రామంలో సర్పంచ్ తో పాటు ఎంపీటీసీని కూడా ఏకగ్రీవంగా గెలుపించుకున్నామని చెప్పారు। తాము కరణంతో పాటు వైసీపీలో చేరామని అయితే టీడీపీ నుంచి కొత్తగా వైసీపీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తో తమను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నట్లు జాగర్లమూడివారిపాలెం సర్పంచ్ ఆరోపిస్తున్నారు। తన భర్త పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ జాగర్లమూడి యలమందరావుపై అట్రాసిటీ కేసు పెట్టించడంలో బాచిన చైతన్య ప్రోద్బలం ఉందని వెంకటరత్నం మీడియా ముఖంగా దుయ్యబట్టారు। ప్రస్తుతం జాగర్లమూడి సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి బాలినేని సహకారంతో ఆర్డర్ వస్తే తన భర్త యలమందరావుని గ్రామంలో కనబడకుండా కిడ్నాప్ చేశారని ఆమె విమర్శిస్తున్నారు। కొద్ది రోజుల క్రితం అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణ చైతన్యను మార్చాలంటూ మంత్రి బాలినేని ప్రభుత్వ సలహాదారుడు సజ్జలను కలిసి అసమ్మతి నేతలు విన్నవించారు। కొంతమంది నేతలకు నియోజకవర్గంలో రేషన్ ఇసుక మాఫియాలతో గట్టి లింకులే ఉన్నాయట। వారికి కృష్ణ చైతన్య పుష్కలంగా అండదండలు అందిస్తున్నారట। ఆక్రమంలో మిగతా వర్గానికి సపోర్ట్ చేయకపోతుండడం వివాదాలకు కారణంగా కనిపిస్తోంది। వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని రాజకీయంగా డీకొట్టాలంటే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్కు అద్దంకి పగ్గాలు ఇవ్వాలని కొంతమంది అసమ్మతి నేతలు వైసీపీ పెద్దలకు విన్నవిస్తున్నారట। మొత్తానికి బాచిన చైతన్యకు రాజకీయ అనుభవం లేకపోవడం వివాదాలకు కారణమని సొంత పార్టీ నేతలు అంటున్నారు। మరి బాచిన కృష్ణ చైతన్య ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి।